జీపీఎస్ ట్రాకర్ ఉన్న ఒక గద్దె సంచారం అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల అటవీ ప్రాంతంలో గద్దలాంటి పక్షి సంచరిస్తూ స్థానికుల కంటపడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఈ వింత పక్షికి జీపీఎస్ ట్రాకర్లతో పాటు కెమెరాలు ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. 3 రోజుల క్రితం చెర్ల నాయక కాలనీ సమీపంలో గుట్ట వద్ద ఈ పక్షి కనిపించింది. స్థానికులు గమనించి వెంటనే ఫోటోలు వీడియోలు తీశారు. అయితే ట్రాకర్ కెమెరా ఉండటంతో తొలుత అందరూ భయపడ్డారు. మావోయిస్టులపై నిఘా కోసం పోలీసులు ఇలా అమర్చారా అనే కోణంలో అంతా చర్చించుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసులు దీనిపై స్పందించారు. తామెలాంటి పక్షిని వదల్లేదని చెప్పారు. దీంతో ఆ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. చెర్ల అటవీ శాఖ అధికారులు ఆ పక్షి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీస్ నిఘా వర్గాలు కూడా ఆరా తీశాయి. జీపీఎస్ ట్రాకర్ కెమెరాను కలిగిన పక్షిని చెర్ల మండలం చిన్నమిడిసిలేరులోని తాలిపేరు గ్రామ ప్రాజెక్టు సమీపంలో పట్టుకుని చెర్ల అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. తదుపరి ఎక్కడి నుంచి పంపించారనేది అటవీశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.